నల్లధనాన్ని అరికట్టేందుకు నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం మరింత సత్ఫలితాలను ఇచ్చేలా ఆశీస్సులు అందించాలని స్వామివారిని ప్రార్థించినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తన కుమార్తెకు ఇటీవల వివాహం జరిగిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చినట్లు బండారు తెలిపారు. ఈ సందర్భంగా దర్శనార్థం ఆలయ అధికారులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలకు వచ్చే భక్తులు పెద్దగా ఇబ్బందులు లేకుండా టీటీడీ పీఈఓఎస్ మిషన్ ఏర్పాటు చేయడంతో పాటు విరివిగా ఉచిత అన్నప్రసాదం, పాలు, నీరు ఇక్కడ దేవస్థానం అందించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయనుందని దత్తాత్రేయ తెలిపారు. వెనక వచ్చా నలుగురు వస్తా. వివేక్ వస్తున్నాడు వెనకాల. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కార్మికులకు ఎక్కువ సేవ చేసి కార్మికులందరి యొక్క శ్రేయస్సు కోసం నాకు ఇంకా ఎక్కువ శక్తిని సంకల్పాన్ని ప్రసాదించాలని నేను వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఏ సాహసోపేతమైనటువంటి ఈ 500 నోట్ల రూపాయల మార్పిడి 1000 రూపాయల ఒక నోట్ల మార్పిడి జరిగిందో దీని విషయంలో ఈ తిరుమలలో ఉన్నటువంటి భక్తులు ఏ ఇబ్బంది పడకుండా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ మరియు వాళ్ళకు అన్ని రకాలుగా ఇక్కడ ఆహారానికి అల్పాహారానికి పాలకు మిగతా అనేకమైనటువంటి విషయాలకు వాళ్ళకు టీటీడీ కూడా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా నాకు వివరించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను భగవంతంతో కూడా ప్రార్థిస్తున్నాను. ఇంకా మాకు మా ప్రభుత్వానికి ప్రధానమంత్రికి ఇంకా ఆశీర్వచనాలు ఇచ్చి ఇలాంటి ప్రజాహితం కోసం చేసేటువంటి మంచి నిర్ణయాన్ని ఇంది వరకు ప్రజలందరూ కూడా దీన్ని సరైన విధంగా ఉపయోగించుకునేటువంటి ఒక ఆలోచన కలిగింపజేయాలని నేను భగవంతునితో ప్రార్థిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యొక్క తిరుమల తిరుపతి రెండింటిని కూడా స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేసి 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నిధులు కూడా కేటాయించి దీనిని ఒక దివ్యక్షేత్రంగా ఒక పుణ్యక్షేత్రంగా అన్ని విధాలుగా ధార్మికమైనటువంటి భక్తిభావంతో గ్రామ గ్రామానికి ఇది ఒక స్ఫూర్తినిచ్చేటువంటి కేంద్రంగా దీని కార్యకలాపాలు విస్తరించాలని ధర్మ ప్రతిష్టానానికి మరియు నైతిక విలువలకు ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలందరికీ స్వామివారి యొక్క ఆశీర్వచనాలతోటి ఇంకా వేగవంతంగా అభివృద్ధి జరగాలి.